तारक मामा। अयो रामा। इधर आओ चचा। हाँ गिन्दे। నిజానికి అతను అప్పుడే దొరికాడు. ఏంటి మీరు అనేది? నా సుపుత్రుడు గోగి దొరికాడా? ఎక్కడున్నాడు వాడు? తను ఎవరితో కలిసి వచ్చాడో వాళ్ళతోనే ఇంటికి వెళ్ళిపోయాడు. ఓహే గురుదేవ, కృతజ్ఞతలు నీకు. ఓయ్ థాంక్యూ వెరీ మచ్. ఓయ్ తారకారు, గోగి దొరికాడు. చాలా సంతోషం. గోగి దొరికాడు. మై డియర్ మహాలక్ష్మి, వెరీ గుడ్, వెరీ గుడ్. తారకారు, ఈ ఆడవాళ్ళని చూడండి, గోగి దొరికాడని మనకు ఫోన్ చేసి కూడా చెప్పలేదు. అరే సుబ్బారావు, ఏంటి నువ్వు కూడా? అరే గోగి దొరికిన సంతోషంలో ఫోన్ చేయడం మర్చిపోయి ఉంటారు, ఇంకేముంటుంది? అలా జరుగుతుంది అప్పుడప్పుడు. కానీ ఎంత కంగారు పడ్డాం మనమంతా, అనవసరంగా ఇంత దూరం రావాల్సి వచ్చింది. అలాగే ఆ ట్రిప్ కూడా ఈ సోది జీప్ లో. ఏ భాయ్, నువ్వు జీప్ నడిపావా లేక జంబో జెట్ లో ఎగురుకుంటూ వచ్చావా? కాక మరేంటి, అయ్యర్ నువ్వేమైపోయావు? అవునాత్మ, అరే మనం బయలుదేరినప్పుడు తన జీప్ లో ఉన్నాడు కదా. ఏంటి సోది, నువ్వు బండి ఎలా వెళ్తావు? అరే ఇతను ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర బండి ఎంత ఫాస్ట్ గా తోలాడంటే నేను బండిలోంచి ఎగిరి కింద పడిపోయాను. అరే బెండగిరి తను సరిగ్గా నీ ముందే కూర్చున్నాడుగా, తన ఎగిరి పడిపోవడం కనిపించలేదా నీకు? తరగారు, సోది బండి నడుపుతున్న వేగం చూసి నేను నా కళ్ళు మూసేసుకున్నాను. అప్పుడు ఇతని కళ్ళు మూసుకుపోయి ఉంటాను. అయినా సుబ్బారావు, నీకు సరిగ్గా పక్కనే కూర్చున్నాడు కదా తను, నీకు తెలియలేదా తను ఎలా పడిపోయింది? ఎందుకు తెలీదు, తెలిసింది. అరే అయితే మరి ఎందుకు చెప్పలేదు? అదే మనందరికి మెయిన్ టెన్షన్ గోగి గురించేగా. అవును సుబ్బారావు, అందుకే నేను అనుకున్నాను ముందు మనం టిక్కు జీని వాడికి చేరుకోవాలి. అయ్యర్ బాయ్ దేవుంది తన పెద్దవాడు, తను ఆటో గీటో పట్టుకుని ఎలాగోలా ఇంటికి చేరుకుంటాడు అనుకున్నా, అందుకనే నేను చెప్పలేదు. అరే పదండి ఫ్రెండ్స్, పదండి, నేను నా సుపుత్రుడు గోగిని చూడాలి. కానీ ఇప్పుడు నువ్వు బండి మెల్లగా నడపాలి, లేదంటే స్పీడ్ బ్రేకర్ల దగ్గర మళ్ళీ నువ్వు స్పీడ్ గా తోలుతావు, నేను మళ్ళీ ఎగిరి కింద పడిపోతాను. లేదు, దిగులేం పడద్దు అయ్యర్ భాయ్, ఇప్పుడు మనకి గోగి టెన్షన్ లేదు కదా. ఇప్పుడు కనుక నువ్వు పడిపోతే నేను అందరితో చెప్తాను భాయ్. అయ్యర్ భాయ్ సోమర్ సాల్ చేశాడు. కానీ కంగారు పడకుండా బండి సరిగ్గా తోలాలి సోది. అయ్యర్ భాయ్ మీరు ముందు కూర్చోండి. నాకు ఛాన్స్ వచ్చింది, కానీ బండి నిదానంగా పోనే సోది. సారీ అయ్యా. నిన్ను ఎక్కువ ఇంకెవరి కోసం ఎదురు చూస్తున్నా? బండి స్టార్ట్ అవటం లేదు. లేదు, దానికి తాళం ఉంటుందిగా, పెట్టి తిప్పు, అప్పుడే స్టార్ట్ అవుతుంది. తాళం పెట్టి తిప్పుతున్నాను సుబ్బుబాయ్, అయినా స్టార్ట్ కావడం లేదు. ఇదిగో చూడు. అబ్బా సోది, ఇప్పుడేమైంది? తారక్ గారు డూర్ అంటుంది కదా, సెల్ఫ్ పాడైనట్టుంది. మరిప్పుడు ఏంటి పరిస్థితి? అయితే ఇప్పుడు ఏం చేద్దామంట? కొంచెం తోయాల్సి ఉంటుంది బెండు. అరే భగవంతుడా, ఓ గాడ్, ఫోన్ అయినా చేసి ఉండాల్సింది. అరే బాగా ఫోన్ ట్రై చేసాం, అంజలి గారిది, బబిత గారిది, ఇద్దరు ఫోన్లు కలవలేదు. నా ఫోను, అంజలి వదిలి ఫోను, ఇద్దరు ఫోన్లలో బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఏం పర్వాలేదు, ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళతో చెప్పండి మేమంతా వచ్చేసామని. అలాగే సరిగ్గా చెప్పారు, సరిపోతుంది. ఇదేం టైప్ జీప్ సోది నీది? ఇది మనల్ని ఎంతసేపు మోసుకొచ్చిందా? అంతకన్నా ఎక్కువసేపు మేము దీన్ని తోసుకొచ్చాం. కాక మరేంటి, అసలు ఇది కారు చీకటి, సొంతంగా గ్యారేజ్ ఉంది, అయినా బండిలా ఉంది. జీప్ తోసి తోసి ఒళ్ళంతా నొప్పులు పడుతుంది. హలో సుబ్బుబాయ్, గోగి దొరికాడు, అందరూ క్షేమంగా వచ్చేసారు. జయ ఎక్కడుంది? కానీ తను, అరే గోగి ఎప్పుడో దొరికాడు, అయినా ఇప్పుడు ఫోన్ చేస్తున్నారా మీరు? వాళ్ళు సొసైటీలోకి చేరుకోగానే ముందు మాకు ఫోన్ చేసి చెప్పుండాల్సిందిగా. ముందు మీరు జయకు ఫోన్ ఇవ్వండి. జయలక్ష్మి గారు, సుబ్బుబాయ్ అడుగుతున్నాడు గోగి దొరికితే మీరు తనకి ఎందుకు ఫోన్ చేయలేదని, మీతో మాట్లాడాలంటున్నారు. ఇదిగోండి మాట్లాడండి. హలో, చెప్పు సూపుగా, ఏంటి? అదే, అరే నాన్నగారు, మీరందరూ
ప్రశాంతంగా క్షేమంగా చేరుకున్నారు కదా సొసైటీలోకి? ఆ చేరుకున్నాం. మేము కూడా టీకు జీని వాడి నుంచి బయలుదేరాం. ఇప్పుడు చూడాలి ఎప్పటికి చేరుకుంటాం ఏంటో. అంటే ఒకటి రెండు గంటల్లో వచ్చేస్తాను నాన్నగారు. సరే జై భవాని. అలాగే అందరూ పదండి. వాళ్ళు ఇక్కడికి రావడానికి ఒక గంట పడుతుంది. పిల్లలంతా అలసిపోయారు. ఇళ్ళక పదండి. కోమలి, ఓ మై గాడ్, ఈ రోజు ఫుడ్ ప్రోగ్రామ్ ఏంటి? ఇవాళ్ళన్నీ మీకు ఇష్టమైన డిష్లే. నాకు అన్ని డిష్లు బాగా ఇష్టం. ఏమండవు? ఫ్రూట్. ఫ్రూటా? అరే ఏంటండి మీరు, నేనెంత అలసిపోయి ఉంటాను టిక్కు జీని వాడికెళ్ళి. అయినా మీరు తిండి గురించి ఆలోచిస్తున్నారు. తినక తప్పదు కదా కోమలి. గోపి చూడండి, తను నిద్రపోతున్నాడు. టిక్కు జీని వాడిలో మేమెంత మజాగా గడిపామంటే పిల్లలు ఎంతగా ఆడారంటే, ఐఎమ్ షూర్ గోపి లాగే ఈ బిల్డింగ్ లో పిల్లలందరూ నిద్రపోయి ఉంటారు. పదండి. హోటల్ కా భోజనానికి? అరే లేదు హనీ, గోపిని ఇక్కడ నుండి బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ నిద్రపుచ్చుదాం. అలాగా. సోను ఎంత అలసిపోయిందంటే వెళ్ళగానే నిద్రపోయింది. అయ్యో మా అవి గారు టప్పు కూడా బోన్స్ వేయకుండానే నిద్రపోయారు తెలుసా. కానీ ఇంతవరకు ఎవరు ఇంకా రాలేదండి, రెండు గంటలైనది. అదే కదా. దిగులేం పడకండి జయలక్ష్మి గారు, వచ్చేస్తూ ఉంటారు. ఓరి భగవంతుడా, చూడండి వచ్చేసారు. వీళ్ళందరూ జీపును తోసుకొస్తున్నారేంటి? అలాగైతే ఇంకా అలసి అవుతు కదా. ఎప్పుడంటే మీ ఇంట్లో కూడా తోసుకెళ్ళమంటావా? ఆపవయ్యా సోది. ఆయన కూడా వచ్చేసినారు. ఏమైంది? ఏమైంది బండి తోసుకొస్తున్నారే. రోషన్ గోగి ఎక్కడ? బడు నిద్రపోతున్నాడు. అలా ఎలా తప్పిపోయాడు? అయ్యో గోగి తప్పిపోలేదు, నిద్రపోయాడు. వాడు నిద్రపోలేదు, మాకు తెలుసు వాడు తప్పిపోయాడు అని. అదే ఒకవేళ నన్ను మీతో రానిచ్చుంటేనా ఇలాంటిది ఏమీ జరిగేది కాదు. అరే అదెలగవుతుంది, మొదటేమో పోతంటారు, తర్వాత ఏమో సరే అంటారు, ఇవిడేమో మాట మారుతారు, నేను ఎలా ఒప్పుకోమంటారు, అంత మీ ఎత్తి వెరైటీ కాదు. ఏం చెప్తున్నా పసిపిల్లలా మాట్లాడుతావు జయ, నేను ఈరోజు బాగా అలిసిపోయాను, మొత్తం క్లియర్ గా చెప్పు. అలాగెలా చెప్పమంటారు? ఒక్క నిమిషం సుబ్బన్నయ్య, మీరెప్పుడు జయ వద్దని కోపడతారు ఎందుకు? అసలు తన తప్పేంటి? నా వైఫ్ తను. అరే అలాగా, అయితే ఇలా కోపడతారా? అరే మీరంతా బండి తోసి తోసి ఇబ్బంది పడితే అందులో మా తప్పే ఉంది, మా మీద ఎందుకు కోపం చూపిస్తారు? అరే నేను మిమ్మల్ని కోపడలేదుగా, నేను జయాని అడుగుతున్నాను. అది మాదిరి మీ వల్ల మేము ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో తెలుసా మీకు? ఇబ్బంది ఏదో నోరు జారిందిలే. సరిగ్గా అన్నారు. అయినా ఈ సోది తనతో చెప్పాను దిగి జీప్ తోయమని, అయినా తను కూర్చొనే వచ్చాడు. కొన్ని రోషన్ జరిగింది ఏమైనా మంచిది కాదు. సరిగ్గా అన్నావు. ఏ భాయ్ ఇక ఆ విషయం జీవితంలో ఎప్పుడు నీ జీప్ ఎక్కినా ఎక్కినా అస్సలు తోయినా. మీరంతా గొడవ పడకండి, మా అమ్మ చెప్తుంటది మనం ఆకలితో గనక ఉన్నాం అనుకోండి తొందరగా కోపం వచ్చేస్తుందట. కరెక్ట్. అందుకని ఇప్పుడు మీరు అందరూ మా ఇంటికి భోజనాలు చేసేటానికి వచ్చేస్తున్నారు అంతే. 5 నిమిషాల్లో కిచుడి కొరమా చేసేస్తాను నేను, పదండి. సరిగ్గా చెప్పారు, మీరు నన్ను ఒట్లో మాట అనేశారు. పదండి పదండి. అయితే పదండి 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 భయ పదండి రండి మీరు పదండి 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 పదండి. నవ్వు కూడా రావడం లేదు ఇవాళ. సోది నువ్వు పైన కూర్చో, నేను కాల్ చాపుకోవాలి. ఓయ్ నేను భూమి మీద పుట్టాను, భూమి మీదే ఉంటాను, డౌన్ టు ఎర్త్. అలాగా అయితే మరి ఫస్ట్ ఫ్లోర్ లో ఎందుకుంటున్నావు? ఏంటి నీ ఉద్దేశం? ఏం లేదు ఏం లేదులే. ఇదిగో తీసుకోండి కజ్జికాయలు మిర్చర్. అరే కానీ కిచిడి దాంతో కుర్మా అందుగా. అరే అవును సుబ్బన్నయ్య, మేమందరం కలిసి చేస్తున్నాం కానీ అప్పటి వరకు టైం పాస్. అరే ఇవ్వండి మాదిరి వదిన, నాకు బాగా ఆకలి వేస్తుంది. అరే నీకు ఆకలి అయ్యడం ఏంటి, నువ్వు హ్యాపీగా జీప్ లో కూర్చొని వచ్చావుగా, తోసింది మేము, ఆకలి వేయాల్సింది మాకు. నిజంగానే
వేడి వేడి కుర్మా కిచడి తిన్నాక అందరికి చల్ల చల్లని మసాలా వేసిన లస్సీ కూడా ఇద్దాం. నేను తయారు చేస్తాను. మీరు వద్దులేండి, నా శాతానన్నాను కదా. మీరంతా విశ్రాంతి తీసుకోండి, అలసిపోయి ఉంటారు కదా. జయోదిన, మీరు విశ్రాంతి తీసుకోండి, మీరు అలసిపోయారుగా. అయ్యో, నా ఇంటికి అతిథులు వచ్చారంటే నా అలసట దానంతటా అదే పారిపోతుంది. ఓ కమాన్ జయోదిన, మేము అతిథులం కాదు, మేము ఇంటి మెంబర్స్. మీరందరూ కబుర్లు చెప్పుకుంటున్నారంటి, అక్కడందరూ బాగా ఆకలి అంటున్నారు. అరే జయ గారు, ఈ ప్లేట్ క్లీన్ అయింది, ఇక మీకేమైనా సాయం చేయమంటారా? వద్దు, అన్ని తయారుగానే ఉన్నాయి. ఏమైనా అనండి, పిక్నిక్ చాలా బాగా జరిగింది. ఏమంటారు? కానీ గోగి కొంచెం పెన్షన్ పెట్టేసినాడు. పెన్షన్ కాదు జయోదిన, టెన్షన్. అదే. అవును, మా గోగి కొంచెం సేపు తప్పిపోయాడు, దానికే నేను ఇంత టెన్షన్ పడిపోయాను. కొందరు పిల్లలు శాశ్వతంగా కనిపించారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటారు. అరే జయవదన, కిచిడి అయిందా లేదా? కిచిడి తయారైపోనది, గ్యాస్ మీద పెడితే అయిపోయినట్టే. ఏంటి జయవదన, త్వరగా. అరే భాయ్, ఇవాళ ఉరుకులు పరుగుల్లో పడిపోయి ముంబై హైదరాబాద్ మ్యాచ్ కూడా చూడలేకపోయావా? చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రిజల్ట్ ఏమయ్యింది? మ్యాచ్ ఇవాళ కాదు భాయ్. మరి ఎప్పుడు? టైం టేబుల్ చూడు, తెలిసిపోతుంది. అరే ఆ టైం టేబుల్ తర్వాత చూద్దరు, కానీ ముందు నేను చూపించేది చూడండి. మీ మీ టీముల సంగతి మర్చిపోండి. గోకుల్ ధామ్ టీమ్ టీ కుజీని వాడిలో ధమాకా చేసింది కదా, అది ఎలా ఉందో చూడండి. బాగుంటుంది, కానివ్వండి ఇక చూసేద్దాం. నమస్తే నమస్తే. అరే చూడండి చూడండి, వెల్కమ్ చెప్తున్నాడు. టీకుజీని వాడిని ఎంజాయ్ చేయండి. అతను టీకు బై, గుడ్. టీకుజీ వాడి ఓనర్. అన్ని వస్తువులు గడ ఎలక్ట్రానిక్స్ లోనే తీసుకుంటాడు. తనకు మాత్రం ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉంది. అలాగా సుబ్బారావు, ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి అందుకే వస్తువులు కొంటుంటాడా, లేక గడ ఎలక్ట్రానిక్స్ నుండి వస్తువులు కొంటాడుగా దాని వల్ల ఫ్యామిలీ రిలేషన్ ఏర్పడిందా? నీకెందుకు అవన్నీ? నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో అదే అనుకో, అది ఫ్రీ కదా నీ వరకు. అయినా అతని కొడుక్కి ట్యూషన్ కావాలంట, చెప్పు, చెప్తావా? అలాగా, అయితే మరి పరిచయం చేయి నాకు. కానీ అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. ఏ, అందరూ టిక్కుజుని వాడిలోనే ఉంటారా? లేదు, ఇంకెక్కడో ఉంటాడు, కానీ తను అంటున్నాడు ట్యూషన్ అక్కడే చెప్పాను. అరే సుబ్బయ్య, నాన్నగారు. అరే మీరందరూ ఇక్కడ. అరే బాబాయ్ గారు రండి రండి. అరే మీరు కూర్చోండి, తనగారు. నాన్నగారు ఇక్కడ కూర్చుంటారు, మీరు రండి, ఇలా కూర్చోండి. కూర్చోండి, మీరు ఇక్కడ కూర్చోండి. నాన్నగారు మీరు ఇటు చేయండి, తారగారు అటు కూర్చుంటారు. సారీ వార్నింగ్, మీరు ఇక్కడ కూర్చోండి. తారగారు పక్కన కూర్చుంటాను, పక్కన కూర్చుంటాను కదా, మీరు ఇటు కూర్చోండి. నేను ఇక్కడ కూర్చుంటాను ఇక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా టీకుజీని వాడేలో మీరందరూ. అవును బాబు, ఇంకా కాళ్ళు నొప్పెడుతూనే ఉన్నాయి, అంత మజాగా గడిపాం. అరే నేనేమంటున్నానంటే, రేపు మా అందరికి సెలవు కనుక మనందరం రేపు మళ్ళీ మన ఫ్యామిలీస్తో టీకుజీని వాడికి వెళ్దామా? చాలా బాగుంటుంది సూపర్. బాబు రేపు ఓట్లు వేయమని సెలవు ఇచ్చారు, విహారయాత్ర కాదు. చాలా సరిగ్గా చెప్పారు బాబాయ్ గారు. అరే ఈ దేశంలో సగం కంటే ఎక్కువ మంది ప్రజలు పోలింగ్ రోజున సెలవు దినం అనుకుంటారు, ఊళ్ళు తిరిగి వచ్చేందుకు బయలుదేరిపోతూ ఉంటారు. చాలా సరిగ్గా చెప్పారు తారక గారు మీరు. నిజానికి ఈ దేశం పట్ల మనకు బాధ్యతలు ఉన్నాయి. చాలా సరిగ్గా చెప్పారు. జనం ఏమనుకుంటారు, ట్యాక్సులు కట్టేశాం బాధ్యత తీరిపోయింది దేశం పట్ల అని. అది కరెక్ట్ కాదు. అరే ట్యాక్స్ డబ్బుల్ని సద్వినియోగం చేసినట్టుగానే దేశానికి సరైన నేతలు ఎన్నుకోవడం మన బాధ్యత. అందుకని మనం దేశానికి మంచి నేతలను ఎంపిక చేసేవాలి, వాళ్ళు దేశాన్ని ఉద్ధరించేవాళ్ళు. సరిగ్గా చెప్పారు. ఓటింగ్ ని నిర్లక్ష్యం చేసి తప్పుడు నేతల్ని ఎంపిక చేసిన బాధ్యత మనదే అవుతుంది. చూడండి, ముందు మనమే ఓటు వేయకపోతే అప్పుడు ఎలాంటి వాళ్ళైనా ఎన్నికై వచ్చేయచ్చు, అలాంటి ప్రభుత్వాలు ఏర్పడితే తర్వాత మనమే తప్పు పడుతుంటాం. విద్యుత్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు గుంతలమయ్యని. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు తారక్. ఈ రోజు వరకు నేను ఓటు వేయకుండా ఒక్క ఎలక్షన్ కూడా జరగలేదు. అయితే ఒక్క విషయం మాత్రం ఖాయం, మనం అందరం రేపు కలిసి ఓటు వేసేందుకు వెళ్తున్నాం. పదండి ఫ్రెండ్స్, మనం దేశం కోసం ఓటు వేద్దాం. పట్టుదలంటే చాలు, ఈ రోజు రాత్రికి మీ మనసులోనే నిర్ణయించుకోండి ఎవరికి ఓటు వేయాలో. అరే భాయ్, ఇందులో నిర్ణయించుకునేది ఏముంది తారక్ గారు, నాది ఫిక్స్డ్. నేను నా ఫ్రెండ్ గిరిబాబుకి ఓటు వేస్తాను, అతను మా ప్రాంతం మనిషి. నేను మాత్రం మా మెయ్యప్ప రంగస్వామికే ఓటేస్తాను. నేను ఖచ్చితంగా మా తెలంగాణ వాడికే ఓటేస్తాను.
అందరికంటే మంచి అభ్యర్థి అతనే. అయితే నేను ఓటే వేయలేను, పంజాబ్ నుంచి ఇక్కడ ఎవరు పోటీ చేయడం లేదు. అరే ఏం పర్వాలేదు, నువ్వు నా ఫ్రెండ్ గిరిబాబుకే ఓటేయి, అతను నిజంగానే ఫస్ట్ క్లాస్ మనిషి. సంప్రదాయాలు తెలిసిన ఏం చేస్తున్నారు మీరందరూ? అరే ఈ దేశం 70 ఏళ్లుగా అదే పని చేస్తుంది, ఇప్పుడైనా మీరు మారండి. మీ జాతుల్ని ప్రాంతాల్ని మర్చిపోండి. మీరు ఓటు వేయాల్సింది అందుకు తగిన అభ్యర్థికే. అతను మీ మాట వినాలి, మీకు సమయం ఇవ్వాలి, అలాగే మీతో ఎల్లవేళలా సంప్రదించేవాడై ఉండాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అతను మీ ప్రతినిధి అయ్యేందుకు తగిన వాడై ఉండాలి. శాసనసభలో మీ తరపున గొంతెత్తగలగాలి, అప్పుడు మీరు అనుకోగలగాలి సరైన వ్యక్తికి ఓటు వేశాను అని. ఇక జాతులు ప్రాంతాలు వృధా. అందుకనే ఇది ఓట్లు వేసే రోజు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యపు అతి పెద్ద పండుగ కనుక మనమంతా కలిసి పండుగ చేసుకోవాలి ఓట్ వేసి. కిచిడి సంగతి సరే గానీ మీరు రేపు ఓటు వేసేందుకు తయారుగా ఉండండి, ఎందుకంటే మన మహిళలు ఇంటి పనుల్లో పడిపోయి ఓటు వేయడమే మర్చిపోతుంటారు. చూసారు కదా గోకుల్ ధామ్ సొసైటీలో ఇంకొక సుఖప్రదమైన ముగింపు. ఒక హంగామా తర్వాత హంగామా జరిగింది, గోగి తప్పిపోయాడు, తర్వాత మళ్ళీ దొరికాడు, అందులో అనేక మనుపులు కూడా ఉన్నాయి. మీరు కూడా మీ పొరుగు వాళ్ళతో స్నేహం ప్రేమ బంధాలను ఏర్పరచుకోవాలి. ఇక తర్వాత చూడండి లోకం ఎంత అందంగా కనిపిస్తుందో, అలాగే మీ పొరుగు వారు ఎంత ప్రేమను చూపిస్తారో ఒక్క ముందడుగు వేయండి. బాధ్యత గల పౌరుడు కండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఓటు వేయండి, రేపు మీ ఇంటి నుంచి ఓటు వేసేందుకు బయలుదేరండి అని. ఎందుకంటే మీ ఓటే మీ ఆయుధం, అప్పుడే దేశానికి ఏర్పడుతుంది మంచి ప్రభుత్వం, మీ రూపంలో దేశానికి ఓ మంచి పౌరుడు దక్కుతాడు. మేము మీకు చూపిస్తూనే ఉంటాం ఖచ్చితంగా. తారక్ మామ అయ్యోరామని.